ఇంటికాడికే ఫ్లైట్ తెప్పించుకొని పారిపోయాడు.
ఇక్కడ అదే గతి పడుతుంది అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఏమనుకుంటారు? ఇవాళ 90% ఉన్నాం మనం, ఉన్నవా లేవా? 90% ఉన్నోడిని 9% ఉన్నోడు పరిపాలిస్తాడా? మీ దగ్గర అడుక్కోవాలా? మేము అడుక్కోవడానికి మనం పిచ్చగాలమా? అడుక్కోవడానికి మనం పిచ్చగాలమా? ఈ దేశ పౌరులం, ఈ తెలంగాణ బిడ్డలం. తెలంగాణ ఎవరి వల్ల వచ్చింది? తెలంగాణ మన వల్లనే వచ్చింది. తెలంగాణ కోసం ఎవరు త్యాగాలు చేశారు? విద్యార్థులు త్యాగాలు చేశారు. 1100 మంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇవాళ బలిదానం చేస్తే చీమలు పెట్టిన పుట్టలు పాములకు నిరయమైనట్ట. ఇవాళ పుట్టలు ఎవరు పెట్టే? తమ్ముడు ఇసుట్రా. చీమలు పెట్టిన పుట్టలు పాములకు నిలయమైంది. మనం కష్టపడి త్యాగం చేసి కాలేజీలకు తాళాలు పెట్టి తరగతులు బంద్ చేసి తెలంగాణ కోసం మనం పోరాటం చేస్తే ఇవాళ ఈ తెలంగాణలో దొరల గడీల నుంచి పరిపాలన జరుగుతుంది. బిడ్డ మా స్కాలర్షిప్లు, ఫీజులు, మా సంక్షేమ ఆస్తులకు భవనాలు, బీసీ గురుకులాలకు భవనాలు కట్టకపోతే దొరల గడీలను ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి కబ్జా చేసుకుని మా పాలన మేమే తెచ్చుకుంటాం, మా స్కాలర్షిప్లు మేమే ఇచ్చుకుంటాం, మా చదువులు మేమే చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు ఇవాళ 20వ రోజు, 20 రోజుల సార్ ఎందుకు తిరుగుతున్నాం? ఈ పోరయాత్ర ఎందుకు పెట్టినాం? ఈ పోరయాత్ర బడుగుల బతుకు మార్చే యాత్ర. ఈ పోరయాత్ర బడుగుల జీవితాలను మార్చే యాత్ర. ఈ పోరయాత్ర 12 లక్షల మంది పేద విద్యార్థులకు, పేద విద్యార్థుల జీవితాలకు భరోసా ఇచ్చే యాత్ర అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈ రోజు సోదరులారా, విద్యార్థులారా, ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది అంటే ఒకటే జరుగుతుంది. ఏం జరుగుతుంది? విద్యను అంగట్లో సరుకులు వేలం వేసినట్టు విద్యను వేలం వేస్తున్నారు, విద్యను వ్యాపారం చేస్తున్నారు, విద్యను వేలం వేస్తున్నారు. ఈ విద్యను వేలం వేయొద్దంటే ఏం చేయాలి మనం? ఈ విద్యను వేలం వేయొద్దంటే ఏం చేయాలి? ఈ పాలకులని నిలదీయాలి. ఈ పాలకుల మీద ప్రజాస్వామ్య యుద్ధంగా మనం యుద్ధం ప్రకటించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయాలి. మల్లికార్జున్, ఏ బాబు, ఇచ్చే వినతి పత్రం ఏముంది? వినతి పత్రంలా ఇవాళ గోల్డ్కల్ అనే గ్రామంలో ఇవాళ ఒక ఆయన యుడిసి అనే పేరుతోటి మన బిడిసి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అట, బిడిసి అనే పేరుతోటి నా రక్త సంబంధికులైనటువంటి ముదిరాజులను బహిష్కరించిందట. ఈ గడ్డ మీద నేను చెప్తున్నా, అగ్ర కులాలలో కూడా పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు, అగ్ర కులాలలో కూడా ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మనం ఏ కులంలో పుట్టామో ఎవరికి తెలియదు తెలుసా? ఎవరికి ఏ కులంలో పుట్టే తెలుసా? కానీ పుట్టినాక ఎట్లా జీవిస్తున్నాం అనేది ముఖ్యం. కానీ నా ముదిరాజ సోదరులను బహిష్కరిస్తారా? ఎంత దమ్ము కావాలి మీకు? ఎంత ధైర్యం కావాలి? మేము జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ఎస్పీ గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, తక్షణమే ముదిరాజులకు న్యాయం చేయాలి. నా ముదిరాజు అన్నలకు, నా ముదిరాజు బిడ్డలకు న్యాయం చేయకపోతే నేనే స్వయంగా వచ్చి జగిత్యాల కలెక్టరేట్ ముందర ఆమరణ దీక్ష పెడతా బిడ్డ అని చెప్పి సదరం హెచ్చరిస్తున్నా. ఎమ్మెల్యేకు మేము డిమాండ్ చేస్తున్నాం, మా బీసీ కులాలను బహిష్కరిస్తే ఇవాళ నువ్వు స్పందించవా? బీసీల ఓట్లు దాన్ని నేను అడుగుతున్నా. బీసీలను జెండాలు మోయించుకుంటారు, బీసీలను జిందాబాద్ పట్టించుకుంటారు. మా రాజకీయ పార్టీలలో మమ్మల్ని మాది సభ్యత్వం తీసుకుంటారు. కానీ నా ముజరాజులు, అరే బిడ్డ, ముజరాజులు అంటే ఏమనుకుంటారు? ముజరాజులు అంటే ఈ రాజ్యానికి రాజుడు రా ముజరాజులు అంటే అట్లాంటి రాజులు బహిష్కరిస్తావా బిడ్డ? ఖబర్దార్,
ఎంతకైనా తెగిస్తాం త్వరలోనే ఢిల్లీకి పోతాం బాలు ముద్రాలు మేమంతా మావలం తీసుకొని జాతీయ బీసీ కమిషన్ ఫిర్యాదు చేస్తాం అదే విధంగా మానవ హక్కులకి ఫిర్యాదు చేస్తాం అవసరమైతే భారత రాష్ట్రపతిని కలిసి ఇయాల మా వాళ్ళని బయలు సోదరులు ఇయాల బీసీ కులంలో పెద్ద కులమే ముద్రాజ్ కులం జనాపరంగా అధికారంగా ఉన్న కులం ముద్రాజ్ కులం అధైర్యపడుతూ ఎదురు తిరుగుదాం మనం గద్దించి గాదిస్తే లాభం దక్కుంటారని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా ఎవరు కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు ఎవరు కూడా పోరాటానికి వెనుకబడవలసినటువంటి అవసరం లేదు నేను చెప్తున్నా ఈ జగిత్యాల గడ్డ ఇది పోరాటాల గడ్డ అని చెప్పిన ఈ పోరాటాల గడ్డకు మళ్ళ తొందరలోనే వస్తాం ఇక్కడ 10000 మంది తోటి మీటింగ్ పెట్టాం ఎంత మంది 10000 మంది తోటి బీసీ గడ్డలు పెడతాం అన్ని కులాలను కలుపుకుంటా ముజరాలతో పాటు ఎవడు బహిష్కరిస్తాడో అప్పుడు బహిష్కరించమను అప్పుడు వారి సంగతి ఏంటో మేము చూసుకుంటామని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా ఓట్ల కోసం వస్తారు కదా మన దగ్గరికి ఓట్ల కోసం వస్తారు కదా మనని గనవ పట్టుకొని ఓటు అడుగుతారు కదా మనని భద్రాస్తారు కదా అప్పుడు చూపిస్తాం ఓటు పవర్ ఏంటో చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అతి తక్కువ సమయంలోనే మీరు పరీక్షలు ఉన్నప్పటికీ ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ మీరు గ్రామాలలో ఇళ్లలో పోయేటప్పటికీ అన్ని బహిష్కరించి ఈ పోర్ యాత్రకు బ్రహ్మాండంగా స్వాగతం పలికినటువంటి నా విద్యార్థి వీరులకు తమ్ముళ్లకు అదే విధంగా నేను అంటున్నా మీరు అనుకుంటున్నారు మేము ఇలా ఐఏఎస్ అయితమో లేదో ఈ జగిత్యాలకి పరిమితం అవుతాను ఈ జగిత్యాల మీరు వచ్చిన వాళ్ళు ఐఏఎస్ అయ్యేటోళ్ళు ఉన్నారు మీ దాంట ఐపీఎస్ అయ్యేటోళ్ళు ఉన్నారు రేపు భవిష్యత్తులో జగిత్యాల ఎమ్మెల్యే అయ్యేటోళ్ళు ఉన్నారు ఈ జిల్లా నుంచి మంత్రులు తెలుసా రేపు మన బీసీ రాజ్యం వస్తే ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ సెంటర్లు ఎట్టున్నాయో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రి ఎట్ట కావాలో రాజకీయ కోచింగ్ సెంటర్లు పెడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం రాజకీయ కోచింగ్ సెంటర్లు పెట్టాక మన ఓటు మనం వేసుకుంటే మనమే ముఖ్యమంత్రులు అవుతాం కాబట్టి అట్లాంటి తమ్ముళ్లకు వీరులకు ముఖ్యంగా ఎప్పుడొచ్చినా జగిత్యాలకు ఎప్పుడొచ్చినా మన వాణిని బాణిని ప్రపంచాన్ని వినిపించేటువంటి మన మీడియా సోదరులకు ముఖ్యంగా ఒకసారి చెప్పడం ద్వారా మన పోలీసు సంఘాలకు మనకి పర్మిషన్ ఇచ్చి మనల్ని మాట్లాడుకునే అవకాశం కల్పించినటువంటి గౌరవ సిఐ గారికి ఎస్ఐ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను పత్రికా విలేకరులకు మరియు పోలీస్ శాఖ వారికి ఎస్ఐ గారికి అలాగే పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ఈ సభ ఇక్కడికి ముగించడం జరుగుతుంది ధన్యవాదాలు